చక్ర అంటే దాని అర్థం చక్రమనే కానీ దాని ఉద్దేశం ఏంటంటే నాడుల కూడళ్ళు లేదా శరీరంలోని శక్తి మార్గాలు అని చెప్పటం ఈ శక్తి మార్గాలు ఎప్పుడూ త్రిభుజాకారంలోనే కలుస్తాయి నిజానికి ఒక చక్రం గుండ్రంగా ఉండాలి కానీ త్రిభుజాకారం ఇంకా అందంగా ఉంటుంది అవునా ఇంకాస్త బాగుంటుందంటారా అవి ఎప్పుడూ త్రిభుజాకారంలోనే కలుస్తాయి కానీ మనం వాటిని చక్రాలు అని అంటాం ఎందుకంటే మనం ఎవరిలోనైనా దాన్ని చూస్తున్నప్పుడు దాని రేడియేషన్ మనకి గుండ్రంగానే కనిపిస్తుంది ఎందుకంటే అది ఒక శక్తిని చెందుతూ ఉంటుంది రేడియేషన్ ఎప్పుడూ కూడా గుండ్రంగానే చెందుతూ ఉంటుంది మీరు నదిలో త్రిభుజాకారంలో ఉన్న రాయిని వేసినా దాని అలలు గుండ్రంగానే వస్తాయి అంతే కదా అచ్చం అలాగే ఇదొక త్రిభుజం అయి ఉండొచ్చు కానీ మనం చూసేటప్పుడు అది గుండ్రంగానే కనబడుతుంది మరొక విషయం ఏంటంటే అది ఒక పార్శ్వం నుంచి మరొక పార్శ్వానికి గమనాన్ని సూచిస్తుంది అందుకే దాన్ని మనం చక్రం అని అంటాం ఎందుకంటే అది మిమ్మల్ని దాటిస్తుంది కాబట్టి మీ వ్యవస్థలో నూట పద్నాలుగు చక్రాలు ఉంటాయి ముఖ్యంగా చూస్తే ఇంకొన్ని ఉంటాయి కానీ ముఖ్యమైన చక్రాలు మాత్రం నూట పద్నాలుగు ఉన్నాయి వాటిలో రెండు శరీరం బయట ఉంటాయి మిగిలిన నూట పన్నెండు శరీరంలోనే ఉంటాయి ఆ నూట పన్నెండులో కూడా నాలుగు చక్రాలకు సంబంధించి మనం చేసేది ఏమీ ఉండదు అంటే మిగిలిన చక్రాల్ని సరిచేస్తే అవి వాటంతటవే సర్దుకుంటాయన్నమాట వాటికి విడిగా ఒక పద్ధతి అంటూ అవసరం లేదు కాబట్టి ముఖ్యంగా మనం సాధన చేయవలసినవి నూట ఎనిమిది ధ్యానం అనే ప్రక్రియలో నూట పద్నాలుగు పద్ధతులు ఉన్నాయి ఆదియోగి ఆత్మజ్ఞానం పొందడానికి నూట పన్నెండు పద్ధతులను నేర్పారు ఆయన సప్త ఋషులను కూర్చోబెట్టుకొని మానవ శరీర వ్యవస్థ ఎలా పనిచేస్తుందో వారికి వివరించారు ఇవి నూట పద్నాలుగు అందులో నూట పన్నెండు ముఖ్యమని వివరంగా తెలియజేశారు మనిషి తనని తన పరమోన్నత లక్ష్యాన్ని తెలుసుకోవడానికి నూట పన్నెండు ఉన్నాయి అని చెప్పారు ఆయన భార్య అయిన పార్వతీదేవి ఈ ప్రక్రియని గమనిస్తూ ఉంది దాన్ని ఎప్పుడో సాధించింది కాని ఇప్పుడు సాక్షీభూతంగా శివుడు ఈ ప్రక్రియని గమనిస్తుంది అప్పుడు ఆవిడ ఊరికే ఆ కార్యక్రమాన్ని చూస్తూ కులాసాగా కూర్చుంది ఆవిడిదంతా చూస్తూ నూట పన్నెండేందుకు ఇంకా ఎక్కువ ఎందుకు కాదు అంది శివుడు ఎంతో ఏకాగ్రతతో వాళ్లకి ఈ విషయాలు చెబుతూ ఉండగా ఈ మాట అనేసరికి ఉఫుమని ఆయన ఆవిడ్ని కొట్టిపారేస్తూ ఇన్నే ఉన్నాయి మరేవి ఉండవు అని అన్నాడు దానితో ఆవిడ నిర్ఘాంతపోయింది ఈ సప్త ఋషుల ముందు ఆవిడ్ని ఆయన అలా కొట్టిపారేసినందుకు దాంతో ఆవిడ ఏమో ఇంకా పద్ధతులు ఉన్నాయేమో అవి మీకు తెలియదేమో అంది అప్పుడు శివుడు నూట పన్నెండే ఉంటాయి ఇది అగౌరవం నువ్వు వెళ్ళిపో అన్నాడు దాంతో ఆవిడ సరే నేను వేరే పద్ధతులు కనుక్కుని తీరతానని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆవిడ పర్వతాల్లోకి వెళ్ళి అక్కడ ఎంతో గొప్ప తపస్సు చేసి అక్కడ ఎన్నో సంవత్సరాలు సాధన చేసి తిరిగి శివుడి దగ్గరికి వచ్చేసరికి ఇంకా శివుడు సప్తఋషులకి యోగిక పద్ధతులు గురించి వాటి పార్శ్వాలను గురించి చెప్తూ ఉంటారు ఆవిడ తిరిగొచ్చిన తర్వాత ఆయన భార్య కాబట్టి పైగా ఇంతకాలం తర్వాత వచ్చారు కాబట్టి ఆయన పక్కనే కూర్చోవచ్చు కాని ఆవిడ వచ్చి ఆయన కంటే ఒక అడుగు తక్కువ ఎత్తులో కూర్చుంది తను ఓడిపోయానని చెప్పడానికి అది వాళ్ళిద్దరి భాష ఆ సప్తఋషులకి తను ఓడిపోయిన విషయం తెలియకూడదు కాని శివుడికి ఆ విషయం తెలియాలి అందుకే అలా ఆయనకి కాస్త తక్కువ ఎత్తులో కూర్చుంది ఈ కథలో ఇంకొన్ని అంశాలు ఉన్నాయి అవి సాగుతూనే ఉంటాయి ఆవిడి ఎలా ఇవన్నీ తెలుసుకుంది ఏంటి అని అయితే ఆవిడ్ని ఎప్పుడూ ఒక అనుమానం అడిగే పరిస్థితిలోనే ఉంచడం జరిగింది శివుడు తాదాత్మ్యంగా ఆ సప్తఋషులకి జ్ఞానం పంచుతుంటే ఆవిడ ఏమాత్రం దానితో నిమిత్తం లేకుండా సాక్షిభూతంగా చూస్తూ ఉన్నట్టుండి అక్కడక్కడ అనుమానాలు లేవనితే స్థితి మనం ఆ వృత్తాంతంలో చూస్తాం ఇది ఎందుకంటే తర్వాతి కాలంలో ఇది నేర్చుకున్న అందరూ ఆ సప్తఋషులు ఉన్నంత బాధ్యతతో భక్తితో నిబద్ధతతో ఉండరు కాబట్టి సహజంగా వారికి ఎన్నో అనుమానాలు వస్తూ ఉంటాయి వారిని దృష్టిలో పెట్టుకుని ఆవిడ శివుణ్ణి ఇలాంటి అనుమానాలు అడుగుతూ ఉంటుందన్నమాట ఈ నూట ఎనిమిది మాత్రమే మీరు సాధన చేయవలసినవి మిగిలిన నాలుగు అవే వికసిస్తూ ఉంటాయి అవి మీకు బోనస్ లాంటివి మీరు ఈ నూట ఎనిమిది చక్రాల మీద సాధన చేస్తే మిగిలిన నాలుగు అవే జరిగిపోతాయి అదొక తైలం మీకు మిగతా రెండు కూడా అవే జరుగుతాయి ఆ నూట పన్నెండు గనుక జరిగితే ఆ రెండు అవే వికసిస్తాయి అవి శరీరం లోపల ఉండేవి కావు కాబట్టి ఈ నూట ఎనిమిది అనే సంఖ్య ఈ శారీరక వ్యవస్థలో వ్యక్తమవడానికి కారణం నూట ఎనిమిది అనే ప్రక్రియ ఈ సౌరమండల సృష్టిలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నది కాబట్టి సూర్యుడి అడ్డుకొలత కంటే సూర్యుడికి భూమికి మధ్య ఉన్న దూరం నూట ఎనిమిది రెట్లు ఎక్కువ చంద్రుడి అడ్డుకొలతతో పోలిస్తే భూమికి చంద్రుడికి దూరం నూట ఎనిమిది రెట్లు ఎక్కువ ఎన్నో విధాలుగా ఈ నూట ఎనిమిది అనే నిష్పత్తికి సౌరమండల అమరికలో ఎంతో ప్రాముఖ్యత ఉంది దాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి అలా కాకపోతే మనకి నూట అరవై ఉండేవేమో మనం మార్స్లో పుట్టి ఉంటే మనకి నూట అరవై ఉండేవేమో తెలీదు అక్కడ మనుషుల్ని చెక్ చేసి చూడాలి ఒకసారి హతయోగంలో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ శరీరం ఇలా రూపుదిద్దుకోవడానికి ఈ శరీరం ఇలా ప్రకటమవ్వడానికి కారణం ఈ జీవిత చక్ర భ్రమణం ఈ సౌరమండల అమరిక అనే గ్రహణ అందుకే ఆదియోగి అన్నారు ఈ మానవ శరీరం మరింత పరిణామం చెందాలి అంటే భవిష్యత్తులో సౌరమండలంలో ఏదో ఒక నాటకీయ పరిణామం జరిగి తీరాలి అప్పుడే ఈ మానవ శరీరం ఒక క్రమంలోకి వస్తుంది ఎందుకంటే బాహ్యంగా అది దాన్ని పూర్తి నిండుతనాన్ని సంతరించుకుంది కాబట్టి అని ఇప్పుడు పరివర్తన ప్రసారం జరగాలంటే ఇదంతా తెరిచి ఉండాలి ఈ నూట పన్నెండు చక్రాలు గనక తెరిచి ఉంటే శక్తి ప్రసారం సులువుగా జరిగిపోతుంది అక్కడ ఏదైనా జరగాలి అంటే మీరు అక్కడికి వెళ్ళక్కర్లేదు మీరు ఇక్కడ కూర్చుని దాన్ని చేసేయవచ్చు ఒక సాధారణ జీవితం గడపడానికి అంటే ఒక నిండైన శారీరక జీవితం గడపడానికి కేవలం ఇరవై ఒక్క చక్రాలు చారు మీలో ఈ ఇరవై ఒక్క చక్రాలు గనుక సరిగ్గా నడిస్తే ఎవ్వరూ మీకు ఏ సమస్య లేదని అనుకుంటారు మీరు ఒక నిండైన మనిషిగా ఉంటారు మరి మిగిలిన విషయాల సంగతేంటి అంటే అవి గనుక తెరుచుకుంటే ఎన్నో స్థాయిల్లో దృష్టి విస్తరిస్తుంది అది ఎన్నో పార్శ్వాల దృష్టిని కలిగిస్తుంది దాన్నే మనుషులు మంత్రం లేదా మార్మికత్వం అని అంటూ ఉంటారు ఎందుకంటే ఇతర పార్శ్వాల దృష్టి తెరుచుకుంది కాబట్టి అయితే కేవలం ఇరవై ఒక్క చక్రాలు చాలు ఒక నిండు జీవితం గడపడానికి మిగిలినవన్నీ రకరకాల పార్శ్వాల దృష్టిని మీలో పెంచేవే మీరిక మనిషిగా ఉండరు కనీసం ఎదుటివారి దృష్టిలో మీరు మనిషే ఇది మానవ వ్యవస్థే మనుషులు ఎక్కువగా అంటే ఎక్కువ మంది మనుషులు వికసించలేరు కాబట్టి చూడండి ఇప్పుడు ఈ తమిళనాడులో కొబ్బరి చెట్లు నాకు తెలిసి మన చెట్లకి సంవత్సరానికి ఒక తొంభై కాయలు కాస్తాయి ఒక్కొక్క చెట్టు ఇదే తమిళనాడులో కాస్త బాగా చూసుకుంటే నూట ఇరవై ఇరవై ఐదు దాకా కాస్తాయి కొబ్బరికాయలు ఇదే చెట్టు కేరళలో నలభై ఐదు నుంచి యాభై కాయలు కాస్తాయి అదే కొబ్బరి చెట్టు కర్ణాటక వెస్ట్ బెంగాల్లో రెండు వందల నలభై నుంచి యాభై దాకా కాయలు కాస్తాయి వ్యవసాయంలోనే వైవిధ్యం అంతా తమిళనాడు రైతులు కొబ్బరి తోట పెంచాలని నల్లబంక మట్టిలో పెంచుతారు అదే చాలా సారవంతమైనది అనుకుంటారు నిజానికి బంకమట్టి ధాన్యానికి పత్తికి చాలా మంచిది కొబ్బరి చెట్లకి కాదు కోకోనట్ కొబ్బరి చెట్ల పెంపకం కాస్త ఇసుక నేలలో బాగుంటుంది ఇక్కడ మీరు చూస్తే మట్టి టూత్పేస్ట్ లాగా ఉంటుంది ఈ నేలని మీరు తడపగానే చాలా బాగుంటుంది నిజంగానే కొబ్బరి చెట్లు సారాన్ని గ్రహించి చక్కగా వేళ్ళు అది ఎండినప్పుడు ఈ బంక మట్టి ఎంత కుచించుకుపోతుందంటే అన్ని బేటలే కనిపిస్తాయి మీకు అది వేళ్ళని బాగా చిదిమేస్తుంది వేళ్ల చివళ్ళు నలిగిపోతాయి ఇక అది ఎప్పటికీ ఎదగదు ఎదుగుదాం అనుకున్నప్పుడల్లా ఎండిన నేల దాన్ని ఇబ్బంది పెడుతుంది మళ్ళీ ఎదుగుదాం అనుకున్నప్పుడు మళ్ళీ ఎండిన నేల ఇబ్బంది పెడుతుంది దానికి కాస్త రాయి రప్ప ఉన్న నేల కావాలి మీరు ఇది ప్రయత్నించొచ్చు మీరు ఒక చిన్న రాయిని నేలలో తవ్వి పాతిపెట్టండి అంగుళాల లోతులో రోజు నీళ్లు పోయండి ఒక పదిహేను రోజుల తర్వాత చూస్తే ఆ రాయి చుట్టూరంతా ఎండిపోయినా రాయి తీసి చూస్తే మాత్రం అడుగున కాస్త తేమే ఉంటుంది కాబట్టి కొబ్బరి చెట్టు ఎప్పుడూ పరిచి రాళ్ల కింద ఉంచుతుంది ఎందుకంటే దానికి బాగా తెలుసు అక్కడ ఎప్పుడూ తేమ ఉంటుందని అక్కడ దానికి రక్షణే కాని ఎప్పటికీ హాని ఉండదని మనిషికి కూడా అంతే మనిషి తన పూర్తి సామర్థ్యం మేరకి వికసించాలంటే అతనికి తగిన వాతావరణం కలిగించాలి బయటే కాదు లోపల కూడా ఎక్కువగా లోపలే అని చెప్పాలి అది మన అదృష్టం ఎందుకంటే మనం కదలికలు కలిగిన వాళ్ళం చెట్లలాగా ఒకచోట నిటారుగా ఒకే వాతావరణంలో నిలబడి ఉండం మనం కానీ అలా ఉండే మనుషులు కూడా ఉన్నారు భారతదేశంలో ఒక సంస్కృతి ఉంది దాన్ని క్షేత్ర సన్యాసం అంటారు క్షేత్ర సన్యాసం అంటే ఒక పరిధి పెట్టుకుంటారు ఇక్కడ తీసుకుంటే ధ్యానలింగం నుంచి ఒక పరిధి పెట్టుకుంటారు అక్కడి నుంచి ఇంత దూరం వరకు ప్రదేశం చాలా శక్తివంతం అని అంటే ఎవరైతే ఆ శక్తిలో నిరంతరం తడుస్తూ ఉండిపోవాలని అనుకుంటారో వాళ్ళు ఈ ప్రదేశాన్ని ఎప్పటికీ దాటమని దీక్ష తీసుకుంటారు వాళ్ళకి ఆ పరిధి దాటరు ఎప్పుడూ దాని లోపలే ఉండిపోతారు ఇవి చాలా సులువైన తెలివితేటలు ఒక కొబ్బరి చెట్టు గనుక కొండపైకి ఎక్కి అక్కడ ఎదగాలనుకుంటే ఇక్కడైతే అది బాగానే ఉంటుంది కానీ కొండ ఎక్కిస్తే మాత్రం ఏదో ఒక రోజులో దాని పని అయిపోతుంది కొండగాలి వెళ్లరు ఎప్పుడైనా కొండపైకే లేదా మీరు ఏదో కొండపైకి వెళ్తే ఏ కాలంలో అయినా సరే కొండగాలి కనీసం యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో వీస్తుంది ఇక శీతాకాలంలో అయితే అది నూట ఇరవై నుంచి గంటకు నూట నలభై కిలోమీటర్లు ఉంటుంది మీరు ఇలా నించునుంటే అది మిమ్మల్ని ఇలా వెనక్కి నెట్టేస్తుంది అంత బలంగా ఉంటుంది అలాంటప్పుడు అతను వెళ్ళి అక్కడి నుంచుంటే ఒక గంట కూడా ఉండలేడు కాబట్టి అతను ఇక్కడే ఉంటే మంచిది నిజానికి చెట్లు పాతుకుని ఉంటాయి కానీ మనకి కదలికలు ఉన్నాయి కదా మనకి బయట పరిస్థితులు ఎప్పుడు అనుకూలంగా ఉండడం అనేది చాలా కష్టమైన విషయం అందుకే కొందరు ఈ క్షేత్ర సన్యాసం అనే ఈ పనిని చేస్తారు వాళ్ళు అక్కడి నుంచి కదలరు ఒక పరిధి పెట్టుకొని అందులోనే ఉండిపోతారు ఎందుకంటే మీరు ఆ బయట వాతావరణాన్ని కావాలి అనుకున్నారు కానీ లోపలి వాతావరణం అనేది ఒక మనిషికి చాలా ముఖ్యం అతని లోపలి వాతావరణం ఎలా ఉంచుకుంటాడో అతని చుట్టూ అతడు ఒక కవచాన్ని ఎలా నిర్మించుకుంటాడో తనకంటూ ఒక భద్రమైన గూడు లాంటిది కట్టుకుంటాడో అతని వరకు అతనికి అలాంటి వాతావరణమే లభిస్తుంది ఇది ఎలాంటిదంటే మీరొక విమానం ఎక్కి ముప్పై ఐదు వేల అడుగులు ఎత్తుకు వెళితే మామూలుగా అయితే మీరు అక్కడ బ్రతకలేరు కానీ మీరొక గూడు లాంటిది కట్టుకొని అందులో గాలి ఒత్తిడి తగ్గించి ఎగురుతారు అందుకే మీరు సబ్మెరైన్లో కూడా అంతే మీరు సముద్రంలోని ఒత్తిడిని భరించలేరు కానీ రక్షణ కవచం పెట్టుకుని నడుపుతూ ఉంటారు అలాగే మీ చుట్టూ ఒక శక్తి అనే గూడు కట్టుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు దాంట్లో భాగం కాకుండా మీరు కట్టుకున్న ఆ గూట్లో హాయిగా ఉంటారు ఎవరి వల్ల దేని చెలించకుండా చెల్లించకుండా ఎక్కడికెళ్ళినా మీ పరిధి మీదే అలా కానప్పుడు పరిధి పెట్టుకోవడమే మార్గం కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే మీలో చక్రాలన్నీ పనిచేస్తుంటే మీరు చక్కగా ఏది కావాలంటే అది ప్రసారం చేయగలరు సమస్య ఎప్పుడూ గ్రహణ గురించే నేను ఇదివరకు కూడా మీకు చెప్పాను నేను ఎందరికో ధ్యాన దీక్ష ఇచ్చాను వాళ్ళలో వాళ్లలో చాలా మందిని నేను అసలు ఇదివరకు కలవలేదు చూడలేదు మేము వాళ్లతో కూర్చొని కార్యక్రమాలు చేస్తాం మేము కొన్ని లక్షల మందితో కార్యక్రమాలు చేశాం కానీ అంతకంటే ఎంతో ఎక్కువ మందికి దీక్షను ఇచ్చాం వాళ్లలో కొందరు మూర్ఖులకి తెలీదు వాళ్ళు ధ్యానం చేయగలరని వాళ్ళ చేరు వాళ్ళు కూర్చున్నప్పుడు ధ్యానం కోసం కాదు వాళ్ళకి ధ్యానం చేయాలని ఏమీ తెలియదు వాళ్ళు ఒక చోట కూర్చుంటే వాళ్ళ అనుభవం ఎంతోమంది కంటే ఎంతో గొప్పగా ఉంటుంది కానీ వాళ్ళకి వాళ్ళు ఏ ప్రయత్నం లేకుండా సహజంగానే ధ్యాన లక్షణం కలిగి ఉన్నారని అర్థం చేసుకునే బుర్ర ఉండదు ఎలాగో ఒకలాగా వాళ్ళు కూర్చుంటారు మరికొందరు కూర్చోరు కానీ వారికి కలిగే అనుభవం మాత్రం ఎంతోమంది కంటే చాలా మెరుగు ఎందుకంటే వారికి నేరుగా ధ్యాన దీక్ష ఇచ్చుంటాం దీన్ని ఎవరికైనా ప్రసారం చేయొచ్చు కానీ దాన్ని గ్రహించడమే అసలు సమస్య గ్రాహ్యతని కలిగించడానికి చాలా పని చేయాల్సి ఉంటుంది ఉదాహరణకి మీరు ఒక రేడియో స్టేషన్ నడుపుతున్నారని అనుకుందాం మీరు గాల్లోకి ఎన్ని తరంగాలైనా ప్రసారం చేయొచ్చు కానీ ఎవరికి రేడియోలో లేనప్పుడు ఉపయోగం ఏముంది మార్కుని కంటే ముందుగా మీరే ఒక రేడియో స్టేషన్ పెట్టారు అనుకుందాం అప్పుడు ఎవరికీ రేడియో లేదు కానీ మీరు ప్రసారం చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు ఉపయోగం చెప్పండి ఏమీ ఉండదు అంతే కదా కాబట్టి అది ఎప్పుడు ఉంటుందనుకోండి మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి వాళ్ళకి తెలియకపోయినా ఆ తరంగాల ప్రభావం వాళ్ల మీద ఉంటుంది కానీ అది చేరవలసిన పార్శ్వాలు చేరదు ఎందుకంటే గ్రహణం లేదు కాబట్టి మనుషుల కంటే రాళ్లకి ప్రసారం చేయడం చాలా సులువు నేను రాళ్లని పొగిడి మిమ్మల్ని అవమానించట్లేదు కానీ రాళ్లకి ప్రసారం చేయడం ఎందుకు సులువంటే ఈ రాళ్లకి భౌతికత ఉంది కానీ బుద్ధి అనేది ఉండదు అంతేనా కదా అవి రకరకాలుగా ఆలోచించలేవు మనుషులతో సమస్య ఏమిటి అంటే అతను తన ఆలోచనతో తనకి ఉన్న సహజమైన సామర్థ్యాలను పూర్తిగా పోగొట్టుకుంటాడు మనుషులు తమ ఆలోచనతో ఆనందం అవతలకు దూకేస్తున్నారు చేయట్లేదా వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు ఇక వారి ఆలోచన పెరిగిన తర్వాత వాళ్ల ఆనందం ప్రేమ ఇతర సహజ లక్షణాలను పోగొట్టుకోలేదా కాబట్టి మనుషులు ఆలోచనతో అన్నిటినీ పోగొట్టుకుంటున్నారు దానివల్ల మీరు వాళ్లకి ఏమిచ్చినా ఆలోచనతో అంతా చెడగొట్టుకోగలరు ఇవాళ మనం వాళ్ళకొకటి నేర్పితే మీలో చాలామంది చూసే ఉంటారు వాళ్ళకి భావస్పందన కార్యక్రమంతో అంతా పటాపంచలు చేసేస్తాం అది ఒక సూపర్ హిట్ ఉఫ్న అంతా నివ్వెరిపోతారు పూర్తిగా తాదాత్మ్యం చెందుతారు కానీ ఆరు నెలల తర్వాత నెమ్మదిగా దాని నుంచి బయటపడిపోతారు కాబట్టి వాళ్ల ఆలోచనలను నిర్మాణాత్మకంగా ఎలా మలుచుకోవాలో అందరికీ తెలియదు వాళ్ల శ్రేయస్సుని వాళ్లే పోగొట్టుకుంటున్నారు పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారు నెమ్మదిగా ఆలోచన పట్టి పోయారు కాబట్టి ఆలోచన ఎప్పుడూ మనిషి శ్రేయస్సుకే ఉపయోగపడట్లేదు చాలా మందికి దాన్ని వాళ్ల శ్రేయస్సుకి ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు మూడొంతుల మంది వాళ్లకి వ్యతిరేకంగా వాళ్లే దాన్ని ఉపయోగించుకుంటున్నారు మీరు ఈ శక్తి వ్యవస్థని వీలున్నంత పూర్తిగా క్రియాశీలం చేసుకుంటే ప్రసారం సహజంగానే జరిగిపోతుంది మీరు విడిగా ఏది మీరు మీరు అరవై మూడు చక్రాలను గనక క్రియాశీలం చేస్తే మీరు చాలా శక్తివంతమైన ప్రసారం చేయగలరు అది తమిళ సంస్కృతికి చిహ్నం తమిళ సంస్కృతి అరవై మూడు నైన్మార్లపై ఆధారపడి ఉంటుంది వాళ్ళని తమిళులు అరవై మూడు ఋషులుగా సంబోధిస్తారు వాళ్ళు వచ్చి తమిళ సంస్కృతిని ఎంతగానో మార్చారు అందరి జీవితాలలో ఆధ్యాత్మికతని తెచ్చారని ప్రతీతి నిజం చెప్పాలంటే ఇంకా ఎక్కువ మంది ఉండి ఉండొచ్చు కానీ ప్రతీక కోసం మిగతా వారిని వదిలేసి అరవై అన్నారు మీరు తమిళనాడులో ఏ గుడికి వెళ్ళినా చిన్న చిన్న బొమ్మలు అరవై మూడు కనిపిస్తాయి మీకు అవునా ఎందుకంటే మీకు గనక అరవై మూడు చక్రాలు సరిగ్గా ఉంటే మిమ్మల్ని ఒక ఋషి అని పిలవచ్చు అంటే త్వరలో కాబోతున్న ఋషి అనమాట అదే మీకు ఎనభై నాలుగు సిద్ధిస్తే మీరు ఎన్నో పరిధులు దాటి వెళ్ళినట్టే మిమ్మల్ని అందరూ మానవాతీతులు అనుకుంటారు ఇక నూట ఎనిమిది సాధిస్తే ఇక మీరు అసలైనది పొందినట్టే ఆఖరికి నూట పద్నాలుగు చక్రాలు సిద్ధిస్తే ఆయనకి మీకు ఏ తేడా ఉండదు ఏమాత్రం ఉండదు మీరు గ్రాహ్యతతో ఉంటే నేను ఇక్కడికి వచ్చి మీకు ఏమీ చెప్పనక్కర్లేదు ఎవరు మీకు ఎలా వంగాలో ఎలా చేయాలో నేర్పనక్కర్లేదు మీకు మానవ వ్యవస్థ గురించి అంతా అదే తెలిసిపోతుంది అంత దాని ఆది నుంచి అనంతం వరకు